టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు గ్రూప్ 2 అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల నుంచి వందలాదిగా అభ్యర్థులు తరలి వచ్చారు. కమిషన్ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. గ్రూప్ 2 అభ్యర్థులకు ఓయూజేఏసీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లోకి ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. సామాన్యులను కూడా వదలడం లేదు. వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు గ్రూప్ 2 అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల నుంచి వందలాదిగా అభ్యర్థులు తరలి వచ్చారు. కమిషన్ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. గ్రూప్ 2 అభ్యర్థులకు ఓయూజేఏసీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లోకి ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. సామాన్యులను కూడా వదలడం లేదు. వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేస్తున్నారు. ఇక టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. ఎగ్జామ్ ను పోస్ట్పోన్ చేయాలంటూ ఈ రోజు మార్నింగ్ నుంచి ఇటు అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ముట్టించడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఎట్ ప్రజెంట్ మనం టీఎస్పీఎస్సీ పక్కనున్న ఒక ఖాళీ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడికే ఇక్కడికి ముట్టడికి వచ్చిన అభ్యర్థులందరినీ కూడా పోలీసులు ఈ గ్రౌండ్లోకి ఇక్కడికి పంపించేశారు. సో తమ నిరసనను ఇక్కడ గ్రౌండ్లో కూర్చొని నిరసన చేయాలంటూ కూడా పోలీసులు కోరారు. ఎందుకంటే అభ్యర్థులేమో ఇటు వేల సంఖ్యలో వచ్చారు, పోలీసులు వందలు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేక పక్కనే ఉన్న ఒక గ్రౌండ్లోకి వీళ్ళందరినీ కూడా పంపించేశారు. సో వాళ్ళంతా కూడా ఈ మార్నింగ్ నుంచి ఇక్కడికి చేరుకొని ఇక్కడ కూర్చొని వీళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ తాము ఇటు గవర్నమెంట్ నుంచి కానీ టీఎస్పీఎస్సీ నుంచి కానీ ఒక స్పష్టమైన ఒక ప్రకటన వచ్చే వరకు, అది కూడా గ్రూప్ 2 పోస్ట్పోన్ చేస్తున్నామంటే ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాము ఇక్కడి నుంచి కదలమని చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మనతో గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మేము ఏంటంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 ఈ గ్రూప్ 1 రెండు సార్లు రాయడం వల్ల గ్రూప్ 2 మేము రెండు నెలలు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోవడం వల్ల మెంటల్ అదే లీకేజ్ వల్ల మెంటల్గా మేము కొంచెం డిస్టర్బ్ అయినాం. మార్కెట్లో మెటీరియల్ కూడా చాలా లేట్గా వచ్చింది. గ్రూప్ 2 ఎకనామిక్ సిలబస్ పెంచారు. కొంచెం మెంటల్గా మేము రెడీ కాలేకపోయినాం. ఒక రెండు మూడు నెలలు మాకు కావాలని చెప్తున్నాం. వాళ్ళకి వచ్చిన డిమాండ్, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు లీకేజ్ అయినప్పుడు ఇమీడియట్లీ క్యాన్సిల్ చేసి పెట్టినప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. మేమే డిమాండ్ చేస్తున్నాం కదా ఒక రెండు మూడు నెలలు పోస్ట్పోన్ చేయమని చెప్తున్నాం. వెబ్ నోట్ వచ్చేదాకా కలదు, ఎందుకంటే 20 రోజులే ఉంది ఎగ్జామ్కు. మేము మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి. ఈరోజు కమిషన్ చైర్మన్ వచ్చి చెప్తా కానీ ఇక్కడ లేచే పరిస్థితి లేదు. మేము ఇంకా మానసికంగా ఎగ్జామ్కి సిద్ధం కాలేదు అనే మా డిమాండ్. ఈరోజు వెబ్ నోట్ రావాలి కంపల్సరీ. వెబ్ నోట్ వచ్చేదాకా కదమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటున్నాము సుమారు వేల సంఖ్యలో అభ్యర్థులందరూ కూడా ఇటు అమ్మాయిలు ఇటు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ భారీగా ధర్నా చేస్తున్నారు. ప్లకార్డ్స్ తీసుకొచ్చి కేటీఆర్ కేసీఆర్ స్పందించాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నాలు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఏంటి చెప్పండి? మేము ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసామండి. ఆ తర్వాత పేపర్ లీకేజ్ వల్ల మళ్ళీ రీకండక్ట్ చేశారు. రీకండక్ట్ చేసినప్పుడు మళ్ళీ రాశాము. ఆ తర్వాత వితిన్ 20 డేస్లో మళ్ళీ గ్రూప్ 4 ఎగ్జామ్ పెట్టారు జూలై 1st. సో 20 డేస్లో గ్రూప్ 4 ప్రిపేర్ అవ్వడం కూడా సరిగ్గా టైం సరిపోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1st నుంచి 23rd వరకు గురుకులాల ఎగ్జామ్స్ ఉన్నాయి. గురుకులాల ఎగ్జామ్ అయిన వితిన్ 4-5 డేస్లోనే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ అంటున్నారు. సో 29 and 30 గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ మళ్ళీ 15 టెట్ ఎగ్జామ్ ఉంది. సెప్టెంబర్లోనే మళ్ళీ జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఎగ్జామ్స్ వితిన్ ఒక 30-40 డేస్ గ్యాప్లోనే దాదాపు ఒక 4-5 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక అభ్యర్థి ఎలా ప్రిపేర్ అవుతారండి? సిలబస్ అన్నిటికీ సేమ్ కాదు. సిలబస్ అనేది డిఫరెంట్ సిలబస్. సో మాకు ప్రిపరేషన్ అవ్వడానికి గ్రూప్ 2 ఎగ్జామ్ని ఒక 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నాం.
పోస్ట్‌పోన్ చేయాలి ప్లీజ్ సర్ కేసీఆర్ సర్ గ్రూప్ 2 పోస్ట్‌పోన్ చేయండి సర్ టిఎస్సి బోర్డ్ టిఎస్పిఎస్సి బోర్డ్ ప్లీజ్ పోస్ట్‌పోన్ చేయండి ప్లీజ్ చూస్తున్నాం కదా ఇక్కడ అభ్యర్థులందరూ కూడా మెయిన్ ప్రధాన డిమాండ్ ఏందంటే ఒక 3 నెలల పాటు ఇలా గ్రూప్ 2 ఎగ్జామ్ ను పోస్ట్‌పోన్ చేయాలని కోరుతున్నారు సో ఇక్కడికి వచ్చిన అభ్యర్థులందరూ ఇదే అడుగుతున్నారు ఒక 3 నెలల పాటు ఎందుకంటే ముందుగా ప్రస్తానికి ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 ఆ తర్వాత జేఎల్ ఎగ్జామ్ దాని తర్వాత టెట్ ఇట్లా వరుసగా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇటు సిలబస్ కూడా డిఫరెంట్ ఉంటుంది వీటన్నిటిని కూడా మేము ఒకేసారి చదవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ చేసేదంతా కూడా మా అభ్యర్థుల కోసమే కదా సో మేము ఇంతగా అడుగుతున్నప్పుడు మీరు పోస్ట్‌పోన్ చేయడానికి ఏంటి ఇబ్బంది ఏంటి ఇటు టిఎస్పిఎస్సి కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఎందుకు మాపై కక్ష కట్టారంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు అయితే ఈ మార్నింగ్ నుంచి వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్కి ఇప్పటికే పోలీసులు ఇక్కడ చేరుకొని ఒక 5 నుంచి 6 అభ్యర్థులు వచ్చి లోపల మాట్లాడారంటూ కూడా వాళ్ళని తీసుకెళ్లారు సో వాళ్ళు మీ వినతి పత్రం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఒక పేపర్ పైన పెట్టి ఇటు టిఎస్పిఎస్సి అధికారులకు మీరు మీ డిమాండ్స్ చెప్పాలంటూ కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళని తీసుకెళ్లారు ఇక్కడ ఇంకొంతమంది అభ్యర్థులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రజలు అన్న అక్టోబర్ 16 తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందన్న గ్రూప్ 1 తర్వాత మెయిన్స్ కు ప్రిపేర్ అవుదామని అనుకున్నామన్న మళ్ళీ మార్చిలో పేపర్ లీక్ అని అన్నారు పేపర్ లీక్ అయిన తర్వాత 2 నెలలు మానసికంగా ఇబ్బంది పడి ఎంతో ఇబ్బంది పడి దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది జూన్ 11 అని దాని మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి దాని ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ జూలై 1 కు గ్రూప్ 4 ఎగ్జామ్ అని నోటిఫికేషన్ రిలీజ్ చేసినారన్న మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 19 రోజుల వ్యవధిలో గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి మళ్ళీ వెను వెంటనే ఆగస్టు 29-30 గ్రూప్ 2 ఎగ్జామ్ అని మళ్ళీ అరౌండ్ చేసినారన్న ఆ వెంటనే ఆగస్టు 1 నుండి 23 తారీఖు గురుకులాల ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ మధ్యలో నేను మొన్ననే 2 రోజుల క్రితమే ఆగస్టు 8 తారీఖు అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశా ఆ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ 2 పేపర్లు అన్న పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 కామర్స్ అన్న డిగ్రీ లెవెల్ కామర్స్ ఆగస్టు 8 అకౌంట్స్ ఆఫీసర్ రాసి 20 రోజుల్లో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలంటే ఎలా అయితే అన్న మళ్ళీ డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్ని ఎగ్జామ్స్ వరుసగా ఎందుకు పెడుతుంది ఒకేసారి ఎందుకు పెడుతుంది అనుకుంటుంది అదే అన్న పేపర్ లీక్ అయింది కదన్న పేపర్ లీక్ కావడం వల్ల ఈ ముసుగులన్నీ తొలగించుకోవడానికి ఒకదాని వెనకాల ఒకటి పెట్టి అయిపోకూడితే మా పని అయిపోద్దని అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ 70% సిలబస్ చేంజ్ అయింది మార్కెట్లో బుక్స్ లేకపోవడం వల్ల ఎంతో మానసికంగా ఇబ్బంది పడి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే మా వాళ్ళకట్లేదు కనీసం ఒక 3 నెలలు మాకు మా ఆవేదన అర్థం చేసుకుని ఒక 3 నెలలు పోస్ట్‌పోన్ చేస్తే మాకు సంతోషం అన్న లేకపోతే ఇక మా వల్ల కాదన్న ఎందుకంటే 2016 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ తెలంగాణలో 2 అతిపెద్ద జాబ్ అన్న గెజిటెడ్ ఆఫీసర్ జాబ్ ఇది ఇది మిస్ అయినాయంటే మా భవిష్యత్తు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ మీద ఆశలు వదులుకోవాల్సింది కావున మీ మీడియా ద్వారా కూడా గ్రూప్ 2 పోస్ట్‌పోన్ కావాలని మేము కోరుకుంటున్నాం విషయం ఏంటన్నా 20 నుంచి మేము కొట్లాడుతున్నాం శాంతియుతంగా చేస్తున్నాము సార్ ఒకసారి 3 మంత్స్ మాకు పోస్ట్‌పోన్ చేయండి ఎందుకు అంటే ఆల్రెడీ మేము గ్రూప్ 1 2 సార్లు రాసినాము సరే సార్ ఏమంటారు అంటే లాస్ట్ ఎప్పుడో 8 మంత్స్ బ్యాక్ వచ్చిందని అడుగుతుంది ఆల్రెడీ గ్రూప్ 1 మేము 2 టైమ్స్ రాసినాము ఇప్పుడు లాస్ట్ టైం రాసినప్పుడు కూడా మళ్ళీ 250 ఓఎంఎల్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది ఎట్లా యాడ్ అయినాయి అందులో లాస్ట్ టైం మేము డిఓ గురించి అడిగితే 53 పోస్టులు ఉన్నాయి 53 పోస్టుల కోసం అప్పుడు 4 ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ 4 ఎగ్జామ్స్ ఉంటే సార్ పోస్ట్‌పోన్ చేయండి సార్ మేము 4 ఎగ్జామ్స్ ఉంటే అవి పోస్ట్‌పోన్ చేయకుండా 49 పోస్టులు అమ్మారు అంటే ఇప్పుడు కూడా మేము ఇంతకాలం కొట్లాడుతుంటే మీరు పోస్ట్‌పోన్ చేయకపోతే అందులో రీజన్ ఏముంది వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ మేము అదే అడుగుతున్నాము మేము ఇప్పుడు ఎక్కువ 3 మంత్స్ పోస్ట్‌పోన్ చేయండి వరుస ఎగ్జామ్స్ ఉన్నాయి ముత్తగుట్టం చైర్మన్ గారు మమ్మల్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి చైర్మనే కావాలని మిస్లీడ్ చేస్తున్నాడు మాకు అనిపిస్తుంది మాకు ఈ బోర్డు మీద నమ్మకం లేదు ఈ బోర్డు మార్చే వరకు మేము ఎగ్జామ్ రాయడానికి మేము అసలు ఇష్టపడట్లేదు ఖచ్చితంగా ఈ బోర్డు చైర్మన్ మార్చాలి ఈ బోర్డు మెంబర్స్ని మార్చాలి మా యొక్క అంగీకారం ప్రత్యేకంగా గవర్నమెంట్ మాకు చందించాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోల్ తీసుకున్నా కూడా మీరు చూడండి ఇగో 70% 85% ఎవరైనా కూడా ఇగో పోస్ట్‌పోన్ కావాలని కోరుకుంటారు చూడండి మీరు చూడండి ఎవరైనా పోస్ట్‌పోన్ కావాలంటున్నారు ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఒక 5 మందిని లోపలి పిలిచారు సో వాళ్ళందరికీ కూడా ఒక మీ వినతి పత్రం ఇవ్వాలని చెప్పారు సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి మీకు ఒక ప్రకటన వచ్చే వరకు మీరు ఇట్లాగే ధర్నా చేస్తారా ఆందోళన చేస్తారా ఖచ్చితంగా వెబ్ నోట్ రిలీజ్ చేసే వరకు ఇక్కడే ఉంటాము ఖచ్చితంగా పోస్ట్‌పోన్ చేయాలి చేయని పక్షంలో మేము ఖచ్చితంగా మేమైతే అమర నిరా దీక్షణ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము మా రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కరిని రాకుండా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడప్పుడు కూడా ఇక్కడ వస్తే కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని మా పక్కనున్న జైలలో పక్కనున్న మన స్టేషన్లో వేసారు మమ్మల్ని మొత్తానికి అయితే గవర్నమెంట్ నుంచి కానీ టిఎస్పిఎస్సి నుంచి ఒక వెబ్ నోట్ వచ్చేవరకు క్లియర్గా వచ్చేవరకు అయితే మేము ధర్నా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఇటు వరుస ఎగ్జామ్స్ ఒకటి దీంతో పాటు ఇప్పుడు గ్రూప్ 2లో ఎకానమీ 70% కొత్త సిలబస్ పెట్టారు దీంతో మాకు కొంత టైం కావాలని మేము అడుగుతున్నప్పుడు ఇటు టిఎస్పిఎస్సి కానీ గవర్నమెంట్ కానీ ఎందుకు ఇంత చేస్తుంది ఇప్పుడే కావాలి
అంటూ ఎలక్షన్స్ ముందే ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారంటూ కూడా వీళ్ళు అడుగుతున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు టీఎస్పీఎస్ నుంచి ఒక వెబ్లోడ్ వచ్చే వరకు తమ ఆందోళన అయితే విరమించబోమని ఇక్కడ ఉన్న అభ్యర్థులందరూ చెప్తున్నారు. ఓటు స్టూడియో.